హలో హలో, ఎలా ఉన్నారు? నమస్కారం. చాలా బాగున్నాను, మీరు ఎలా? దేవ్జాని అయినా కూడా మాకు ఎప్పుడు కూడా వేదాశ్రీగానే గుర్తుంది, ఎందుకంటే ఆ సీరియల్ లో మీరు మాకు అంతగా కనెక్ట్ అయిపోయారు. యాక్చువల్లీ అవునా, మరి ఇప్పుడు సత్యభామ గారు రాబోతున్నారు, ఇదే నా ప్రైజ్ దట్ ఆడియన్స్ కి అది వేదేశ్విని ఇంత బాగా కనెక్ట్ అయ్యారు, అదే నాకు ఇక్కడ వచ్చి చేసి ఇంత కష్టమైన పని వాట్ ఎవర్ అదే నాకు ప్రైజ్ లాగా ఉంది దట్ ఐ వాజ్ కనెక్టెడ్ టు పీపుల్. సో అది చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. నేను కార్మాలో వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అయితే మీరు ఒక కూల్ గా కంపోజర్ గా ఒక మెచ్యూర్డ్ ఉమెన్ గా అలాగే ఖుషికి ఒక తల్లిగా అన్ని రకాల షేడ్స్ ఉండేవి, బట్ ఎప్పుడైనా ఎమోషన్ బ్రేక్ అయినప్పుడు మాత్రం ఒక టీయర్స్ ఎంత ఉంటే మాకే అర్రే అనిపించేది. బట్ మళ్ళీ అదే సేమ్ కార్మాలో ఇప్పుడు సత్యభామ సీరియల్ తో రాబోతున్నారు కదా, మరి అక్కడ మేము చూసిన వేదాశ్వినికి ఇక్కడ సత్యకి ఉన్న ఆ క్యారెక్టర్ స్విఫ్ట్ ఏంటి, యాక్చువల్ ఎలా ఉండబోతుంది? వేద అండ్ సత్య రెండు ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లో ఉంది. సో అది సేమ్ ఉంది, కానీ డిఫరెంట్ ఏంటంటే వేదాలో ఒక అమ్మ కాలేకపోతున్న బాధ ఉంది, అది సత్యభామలో ఎప్పుడు అవన్నీ ఏదో లేదు, ఏమి లేదు. యాక్చువల్గా సత్యభామలో ఏముంటే అంటే ఇప్పుడు మనం న్యూస్లో సోషల్ మీడియా ఎక్కడ మీరు చూస్తే అది మీకు కనపడుతుంది దట్ అమ్మాయిలతో చాలా ఇన్జస్టిస్ ఇన్ మిస్బిహేవ్ సోషలీ పబ్లికలీ ఎక్కడే మీరు చూస్తే అదే అవుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ రేజ్ అవర్ వాయిస్, అది మీడియం ఏదే అయ్యొచ్చు, అంటే సీరియల్ మూవీస్ ఏదో. సో సత్యభామ ఈజ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎస్ మీన్స్ ఎస్ అండ్ నో మీన్స్ నో. నాకు మీరు నచ్చలేదు, సో మీరు ఎంత నాకు ట్రై చేస్తున్నారో నో మీన్స్ నో, దట్ నో అండ్ ఫుల్ స్టాప్. అదే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎస్ ఎస్ దట్ అబ్బాయిలు వచ్చి అల్లరి చేసి యూనో ప్రపోజ్ చేసి టార్చర్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకో అని ఇవన్నీ ఉండదు ఇక్కడ. వీ యాజ్ girls, we should stand up and we should raise our voice that if we don't want something to happen to us, we will say no to it. Yes. And no means no, no, whatever it is. Yes. So atlanti oka strong character undi Satyabhama, and ikkada ee Satyabhama ki life lo elanti kashtam vastundi, how she is dealing with the problems anni ela chestunaru ammai, ade I think the serial is going to portray.